పెరిగిన పెట్టుబడులకు తోడు గిట్టుబాటు కాని ధరలతో వ్యవసాయం అంటేనే రైతులు జంకుతున్నారు ప్రధానంగా వరి సాగులో పెరిగిన సాగు ఖర్చులు ఏటికేడు తగ్గుతున్న దిగుబడులను చూసి అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు ఈ నేపథ్యంలో కొంతలో కొంతైనా సాగు ఖర్చులు తగ్గించుకునేలా కొందరు అభ్యుజయ రైతులు వినూత్న పద్ధతులను ఆచరిస్తున్నారు ముఖ్యంగా ఆరుతడి వరి సాగులో ఆశించిన ఫలితాలను రాబట్టుకుంటున్నారు నారమళ్లు పెంచే పని తప్పడం కూలీల కొరతను అధిగమించడంతో పాటు నీరు విద్యుత్ ఆదా లాంటి అనుకూల అంశాలు ఈ సాగుకు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి ఈ విధానం పురాతనమైనదే కానీ నేడు అన్నదాతలకు చీకటిలో చిరుదివ్వేలా కనిపిస్తోంది నారు పెంపకం నాట్ల పని లేకుండా దుక్కి చేసిన పొలంలో నేరుగా మొలకెత్తిన వరి విత్తనాలను వెదజల్లడం వల్ల సాగు ఖర్చులు గణనీయంగా తగ్గుతున్నాయి ఈ నేపథ్యంలో నాగర్ కర్నూలు జిల్లా గుమ్మకొండ గ్రామానికి చెందిన రాజు అనే రైతు మెట్టవరి సాగుతో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు దుక్కి దున్ని దమ్ము చేసి నాట్లు వేస్తే ఎకరాకు పది నుంచి పన్నెండు వేలు ఖర్చవుతుండగా ఆరుతడి వరి సాగు వల్ల ఎకరాకు కేవలం నాలుగు వేల రూపాయల ఖర్చు మాత్రమే వస్తున్నట్లు రాజు చెబుతున్నాడు మరోవైపు ఎకరానికి పదిహేను నుంచి ఇరవై కేజీల విత్తనం ఆదా అవుతుందంటున్న ఈ అభ్యుదయ రైతు ఆరుతడి విధానం వల్ల పంట వారం నుంచి పది రోజుల ముందుగానే కోతకు వస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు మొట్టమొట మిట్టవరి సాగియడం అంటే ఒట్టిదుక్కి దునుకోవడం దునుకునా ఒక రెండు గంటల సేపు ఒక ఎకరాకు కల్టివేటర్ అవుతుంది తర్వాత రూటవేటర్ తో ఒక సార్ దున్నుకొని ఎద్దు నాయలతో కానీ గొర్రెతో గాని విత్తుకోవచ్చు ఇట్లా విత్తుకోవడం వల్ల దమ్ము ఖర్చు కూడా తగ్గుతుంది కూలీల ఖర్చు తగ్గుతుంది పన్నెండు వందలతోటి తోటి మనము బయట పడవచ్చు దున్నుకం ఖర్చు అలాగే కూలీలు మూడు వందలు అంటే ముగ్గురు మనుషులను పెడితే ఒక ఎకరా ఎకరాడతారు గొరువుతో విత్తుకోవాలనుకున్నా కూడా ఒక రోజు ఒక గడంతో ఒక మూడు గంటల్లో అయిపోతుంది అట్లా కూడా విత్తుకోవచ్చు ఇది మిటవరి ఆ వారానికి ఒకసారి నీళ్ళు ఇచ్చిన కూడా పంట పంటతుంది మనిషి మనకు పంట చేతికి వస్తుంది నీళ్లు ఆదా చేసుకోవచ్చు రైతు సమయాన్ని ఆదా చేసుకోవచ్చు నీటి కొరత వేధిస్తున్న ప్రాంతాలకు ఆరుతడి వరి సాగు ఉత్తమం నారు పెంపకం లేకపోవటం మొక్కల సాంద్రత ఉండడం వల్ల దిగుబడులు సైతం పది నుంచి పదిహేను శాతం పెరిగాయి అలాగే తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో విత్తుకొని కూలీల కొరతను అధిగమించవచ్చు అలాగే నాటు మధ్యలో వీడర్తో సులువుగా కలుపును తొలగించవచ్చని సాగుదారు రాజు చెబుతున్నాడు మరోవైపు అవసరం మేర నీటి తడులు అందించడం వల్ల తెగుళ్లను తట్టుకుని నాణ్యమైన గింజలు వస్తాయని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు ఈ పన్నెండు వేల రూపాయలు ఒక కేరానికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది మిటవోరికైతే దున్నడానికి ఒక రెండు గంటలు ఒక పన్నెండు వందల రూపాయలు అలాగే మనకు పొలము గుల్ల సాఫ్గా ఉండడానికి రూటోవేటర్ ఒక గంట సేపు కొట్టుకుంటే మూడు వేల రూపాయల్లో ఒక ఎకరాలో బయట పడవచ్చు పది రోజులకోసారి ఎద్దులతో దంత కూడా కొట్టచ్చు వీడర్ కూడా తిప్పొచ్చు వీడర్ తిప్పడం వల్ల పిలకలు బాగా వస్తాయి అలాగే మనకు మిట్టవరిలో దిగుబడి మాత్రం తగ్గదు గింజ కూడా చాలా తూకం వస్తుంది బరువు కూడా వస్తుంది గింజ నాణ్యత కూడా మిట్టవరిలో బాగా వస్తుంది తెగుల్లో కూడా తట్టుకుంటుంది మిట్టవరి ఎప్పటికైనా సరే ఈ విధానం వల్ల ప్రతికూల పరిస్థితుల్లో సైతం పంట కాలం కోల్పోకుండా నీరు అందుబాటులో ఉన్నప్పుడే వరిని సాగు చేసుకోవచ్చు మరోవైపు చీడపీడల బెడద కూడా తక్కువంటున్న సాగుదారులు ఎకరాకు ముగ్గురు కూలీల సాయంతో వరి సాగు చేయవచ్చని చెబుతున్నారు తక్కువ నీటితో ఆరుతడి వరి సాగును పరిశీలించిన తోటి రైతులు వచ్చే సీజన్లో తప్పక సాగు చేస్తామని చెబుతున్నారు ఇప్పుడు మాకు ఆదాయం కూడా పెరుగుతుంది అదే విధంగా మేము కూరగాయలు కూడా వేస్తాం మిట్ట విధంగా అయితేనే మంచిగా అనిపిస్తుంది మాకు కూడా వాళ్ళు చెప్పేది అదే మేము చేసేది కూడా అదే వాళ్ళు చెప్పారు ఫస్ట్ వాళ్ళు చెప్పారు మేము చేస్తున్నాం మాకు మిట్ట వరే మంచిగా అనిపిస్తుంది మిట్ట వరే మంచిగా అనిపిస్తుంది అదే విధంగా మేము కూరగాయలు చేసుకుంటాం అన్ని చేసుకుంటాం కరిగడ ఖర్చు తక్కువ వస్తుంది మాకు ఏదే లేబర్ ఖర్చు తక్కువ వస్తుంది కాళ్ళు నాటడానికి ఒక కలుపు ఎన్నిక మాకు వస్తుంది అంతేగా మాకు తప్ప ఇంకా దానికి అంత పెట్టుబడి లేదు ఇక్కడ దగ్గర చూతామని మేము ఇక్కడ వచ్చినాం సార్ ఇక్కడ దగ్గర ఇక్కడ ఒట్టిగా దున్ని మంచిగా సాఫ్ చేసి ఇత్తలు నాటినరు మంచిగా పంట అని చెప్తున్నాడు మేము దాన్ని చూతామని వచ్చినాం ఆయన లాగా మేము కూడా చేస్తామని ఆలోచించినాం ఆయన దగ్గర మంచినే ఉంది ఎప్పుడైనా గాన్సులకు దానికి దీనికి పైసలు అని అంటున్నాడు పాత సిస్టమ్ బాగుంటుంది అని వాళ్ళు కొట్టి నాటేవాళ్ళు ఇంకా దంతే కొడితే కలుపు తీసే ఇప్పుడు మనుషులు లేకుండా ఒకరిద్దరు ఉంటే చేస్తుండ్రీ ఇప్పుడు అట్లే ఉంటే మనుషులకు వెళ్ళి ఎక్కువ పైసలు అవుతున్నాయి ఇప్పుడేమో అన్ని మార్చి ఇంకా గొర్రె కొట్టి నాటే అంటాక ఖర్చులు ట్రాక్టర్ కిరాయి గంటకి పన్నెండు వందలు అంటున్నారు ఆ కిరాయిలు ఎక్కువ అవుతున్నాయి ఉన్నవాళ్ళు చేసుకుంటూ లేని వాళ్ళు ఇబ్బందిలో పడుతున్నారు డాక్టర్ ఒక పదిహేను వేలు అవుతున్నాయి కలిపిలు అంటే మళ్ళీ ఒక పదివేలు అవుతాయి అంటే మస్తు ఖర్చు వస్తుంది డబుల్ డబ్బులు మూడు అంతల ఖర్చులు ఉంది సార్ అది ఇదేం అంత ఎందుకంటే ఒట్టి నీట్గా చేసి దాంట్లో ఇతనాలు వేస్తే మంచిగా అనిపిస్తుంది కర్సు తక్కువ అనిపిస్తుంది ఓవైపు సేంద్రియ విధానంలో పంటల సాగు మరోవైపు మెట్టవర సాగులో ఆశించిన ఫలితాలను సాధిస్తున్న రాజు ఆదర్శ సేద్యాన్ని శాస్త్రవేత్తలు సైతం మెచ్చుకుంటున్నారు దీంతో జయశంకర్ విశ్వవిద్యాలయానికి చెందిన బీఎస్సీ విద్యార్థినులు రాజు వద్ద నుంచి సాగు మెలకువలను స్వీకరిస్తున్నారు మేము ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ హైదరాబాద్ నుంచి వచ్చాము గుమ్మకొండ గ్రామంలో రావే ప్రోగ్రాం ప్రకారం మేము ఇక్కడ ఆరు నెలలు ఇక్కడ ఉండబోతున్నాము అలాగే ఇక్కడుండి ఇక్కడ రైతులకి మాకు తెలిసినంత వరకు సరైన సలహాలు ఇవ్వబోతున్నాము అలాగే వీరి దగ్గర నుంచి కూడా చాలా నేర్చుకుంటున్నాము ఈ మిట్ట వరి గురించి అనుభవం అయితే మాకు చాలా బాగుంది అలానే దీని గురించి ఇంకా అందరికీ కూడా మేము చెప్పాలనుకుంటున్నాము ఈ వరి వల్ల మనకి నీళ్ళు యూస్ చేసేది కూడా తగ్గుతుంది అలాగే పడ్లింగ్ కాస్ట్ కూడా చాలా తగ్గుతాయి అదే దున్న దుక్కి దుండడం కాస్ట్ కూడా చాలా తగ్గుతాయి సో ఇది అందరూ యూస్ చేయడం కూడా చాలా మంచిది అని నేను అనుకుంటున్నాను దున్నే ఖర్చు మాత్రమే ఉంటుంది ఎక్స్ట్రా ట్రాన్స్ప్ ఎక్స్ట్రా పడ్లింగ్ కాస్ట్ ఏముండదని కేవలం కలుపు కలుపు తీసేటప్పుడే కొంచెం ఖర్చు అవుతుందని దిగుబడిలో కూడా ఎటువంటి డిఫరెన్స్ ఉండదని చెప్తుంటే ఈ విషయం మాకు నచ్చి మిగతా రైతులకు కూడా తిని ఎగ్జాంపుల్గా చూపిస్తూ చెప్పాలని అనుకుంటున్నాను ఆరుతడి వరి సాగు ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో మేలైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అయితే విత్తనాన్ని వెదచల్లటం కాకుండా గొర్రు సాయంతో వరుసల్లో విత్తుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చని వారు సూచిస్తున్నారు